దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు అనేక సమస్యలతో శోధనలో ఉంటున్నట్టు ప్రభు మరి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. మీరు కూడా మీ సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. వాగ్దానం చేసినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ఆయన మీ పక్షంగా ఉంటాడుగా, మీకు విరోధి ఎవడు అంటున్నాడు దావీదు. అలాగే ఆయన మనకుంటుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని చెప్పి దావీదు తెలియజేస్తున్నాడు. అటు విశ్వాసాన్ని మనం కూడా కలుగున్నట్లయితే మనం కూడా మాట చెప్పగలము. ఈరోజు ఓ చక్కటి అంశాన్ని గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. పునాది. పునాది అంటే ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు పునాది వేసిన తర్వాతనే ఇల్లు కట్టబడుతుంది, దాని మీద గోడలు కట్టబడి కప్పు వేయబడుతుంది కదా. కాబట్టి ఆది అపోస్తలులు ఈ యొక్క పునాదిని వేసి ఉంటున్నారు. మరి ముఖ్యంగా మత్తయి సువార్త 7:24 చూస్తే అక్కడ రెండు ఇళ్ళు ఉన్నాయి, రెండు పునాదులు ఉన్నాయి. ఒక పునాది రాయి మీద వేయబడినట్లుగాను, ఒక పునాది ఇసుక మీద వేయబడినట్లుగాను మనం చూస్తూ ఉంటున్నాం. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరాయించి మీద కొట్టాను, మరి గట్టిగా కట్టుకున్నటువంటి బండ మీద కట్టుకున్న ఇల్లు నిలిచింది, ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయింది. అంటే దానికి పునాది సరి లేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. చాలామంది పైకి విశ్వాసులకు కనబడతారు కానీ వారు లోపల క్రీస్తు అనే బండ ఉండదు. క్రీస్తు మీద ఎవరైతే కట్టుకుంటారో విశ్వాసాన్ని వారు ఎప్పటికీ నిల్చుంటారు. ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎన్ని కలిగినప్పటికీ కూడా నా గురి దేవుడే కాబట్టి, ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి నేను కూడా పరలోకానికి వెళ్ళాలనేటటువంటి నిశ్చయితతో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటారు. పైకి భక్తి గల వారి వల్ల కనపడి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అటు రీతిగా మనం ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:15 చూస్తే ఇక్కడ పౌలు గారు చాలా చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నారు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె అపోస్తలులు పునాది వేసి ఉంటున్నారు. ఏంటి పునాది అని ఆలోచన చేస్తే మరి అపోస్తల కార్యాలు 2:38 చూస్తే అపోస్తల బోధ అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్తూ ఉంటున్నాడు. అయితే నేర్పరి అయిన శిల్పకారుని వలె వారు మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే వరాలను గురించి వారు బోధించారు. ఈనాడు మనం చూస్తున్నాం టీవీలో అనేక వర్తమానాలు, సెల్ ఫోన్లో చూస్తున్నాం, కానీ మారు మనసును గుర్చినటువంటి బోధే వినబట్టలేదు ఈ రోజుల్లో. అసలు మారు మనసు అనేదే మొట్టమొదటి మెట్టు. మనసే మార్చుకోకుండా ఎంత భక్తి చేసినా ఆ భక్తి ప్రయోజనకరంగా ఉండదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 11వ వచనంలో చూస్తే వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు మీద మన విశ్వాసాన్ని కట్టుకున్నట్లయితే ఆ యొక్క విశ్వాసము పరిపూర్ణమవుతుంది. ఇంకా 1 కొరింథీయులు 10:4 చూస్తే ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఉంటాడు. చూడండి, పునాది తీసేటప్పుడు ఇవాళ ఆగర్లు తీస్తున్నారు కదా, గట్టి మట్టి దొరికే అంత వరకు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. పనికిరాని మట్టి అంతా, లూజ్ మట్టి అంతా తీసి బయట పారేస్తారు. ఆ గట్టి మట్టి ఎప్పుడైతే దొరుకుతుందో అక్కడి నుంచి పిల్లర్స్ వేసుకుంటూ వస్తారు. కాబట్టి అలాగ లోతైన అనుభవం కలిగినటువంటి వారు క్రీస్తు అనే బండ దొరికే అంతవరకు మరి ఆ అనవసరమైన మెటీరియల్ అంతా తీసి బయట పడేసినట్లుగా నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నుంచి విడుదల పొందినట్లయితే, నీకు కూడా క్రీస్తు అనే బండ దొరికినట్లయితే, నీ విశ్వాసం అక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చినట్లయితే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు మరలా తిరిగి పడిపోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.
ఇంకా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12, 13 వచనాలు మనం చదివినట్లయితే, ఎవడైనను పునాది మీద ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడ్ల వాని వాని పని కనపడును, ఆ దినము దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, వాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఎవరైనా కట్టుకున్నప్పుడు పునాది మీద మరి చాలామంది విశ్వాసాన్ని బంగారంలాగా కట్టుకుంటారు, వెండిలాగా కట్టుకుంటారు, వెలగల రాళ్ళలాగా కట్టుకుంటారు. అగ్ని పరీక్షలో అవి మరలా మిగిలిపోతాయి. కానీ కొంతమంది విశ్వాసాన్ని ఎలా కట్టుకుంటారంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె కట్టుకుంటారు. అగ్ని పరీక్షలో అవి కాలిపోతాయి. కాబట్టి ఈరోజు చాలామంది విశ్వాసాన్ని మనం చూసినట్లయితే అందరూ విశ్వాసులాగే కనబడతారు. కానీ శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు వారు తొలగిపోతూ ఉంటారు, కనబడనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమని, అది క్రీస్తు నందే ఉందని మరి ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉంటున్నాము. దాన్ని పొందుకోవడానికి ఆసక్తిని చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. చూడండి, ఈరోజు ఒక సంఘం ద్వారా కొంతమంది దేవుని ప్రభుని క్రీస్తుని మరి రక్షకుడిగా అంగీకరిస్తున్నారు కదా. అంగీకరించిన వారు అంతవరకు నిలిచి ఉంటే ఆ పని కనబడుతుంది, లేకపోతే మరి అది కాలిపోయినటువంటి పనిగా ఉంటుంది. రక్షించబడుతున్నారు, మార్మన్స్ పొందుతున్నారు, ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం అని సంఘాలన్నీ తిరుగుతున్నారు. కానీ సంఘాల్లో అవిధేయత లేదు, కానీ మరి వ్యక్తుల్లోనే అవిధేయత ఉంది. వారికి ఆ అవిధేయత నుంచి విడుదల పొందినట్లయితే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న పునాది వలె స్థిరంగా ఒక చోట ఎక్కడ రక్షించబడ్డారో అక్కడ నిలబడిపోతూ ఉంటారు. కొంతమందిని చూస్తే మరి చచ్చిపోయే వరకు ఆ సంఘాన్ని విడిచిపెట్టారండి, విశ్వాసాన్ని విడిచిపెట్టారు, భక్తి జీవితాన్ని కోల్పోరు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే 15వ వచనము, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాలిపోయే పనిగా ఉంటే మరి ఆ పని నష్టమే అయిపోతుంది. కాబట్టి చాలామంది విశ్వాసము కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె కట్టుకుంటారు. కాబట్టి వారు విశ్వాసము శ్రమలు రాగానే పతనం అయిపోతున్నారు, కనబడకుండా పోతున్నారు, మరలా తిరిగి లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు. లోకంలోంచే దేవుని దగ్గరికి వచ్చారు, కానీ మరి దేవునిలో కూడా సరిగా భక్తి చేయకపోవడం వల్ల మరి యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించాలని సామెతల గ్రంథం 3వ అధ్యాయము మరి 7వ వచనంలో ఉంటుంది. ఆ చెడుతనాన్ని విసర్జించకపోతే, విడిచిపెట్టకపోతే మరి దేవునిలో వారు నిలిచి ఉండలేరని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము ఈ యొక్క దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం మట్టుకు మరి రక్షించబడినటువంటి వారిగా, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు వారుగా రక్షించబడాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 6 అగ్నికి వెళ్ళకుండా మన భక్తి జీవితాన్ని కట్టుకున్నట్లయితే మన మట్టుకు మనము ఆ అగ్నికి ఆహుతి కాకుండా దేవుని రాజ్యానికి వారసులు అవడానికే భక్తి జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కదండి, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో మనం చూసినట్లయితే మార్మన్స్ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, బాప్తిసం లేకుండా, పరిశుద్ధాత్మ అనే వరం పొందకుండా సంఘంలో నిలబడడం చాలా కష్టమండి. చాలామంది సంఘానికి వస్తూ పోతూ ఉంటారు, వారు ఏమాత్రం కూడా మార్మన్స్ కూడా పొందరండి. వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు.
మరి భక్తి ఉంటే సరిపోదండి, భయంతో కూడినటువంటి భక్తి చాలా అవసరమని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఏదో గుడికి వెళ్ళొచ్చేస్తూ పని అయిపోతుంది అన్నట్టుగా చాలామంది కుటుంబాలతో పాటు వెళ్తారు. మంచిదే, చాలా మంచిది, చాలా మరి మంచి లక్షణము. కుటుంబం కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం, వచ్చేసిన తర్వాత మరలా టీవీలు పెట్టుకొని సినిమాలు చూస్తారు, లేకపోతే లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సినిమా హాల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది క్రీస్తు అనే బండ మీద కట్టబడిన పునాది అంటారా? ఆలోచన చేయండి, క్రీస్తునే మనం ప్రత్యక్షపరచాలి తప్ప మరొకటి మనం ఏలుబడి చేయడానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. మొదటి పేతురు 1:20 చూసినట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసు ప్రభు నినగాక మొన్న 2024 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాడు కాదండి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 1:26 మనం గమనించినట్లయితే, మానవుడిని తయారు చేసినప్పుడక్కడ మరి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా మనం గమనించగలము. ఒకళ్ళే ఉంటే నేను నా స్వరూపమందు నరుని చేద్దాము అని అనేటటువంటి వాడు, కానీ అక్కడ ఇద్దరి కంటే ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నారు కనుక మన పోలిక చొప్పున మనము మనుషుని చేద్దాము అని చెప్పేసి చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు. అక్కడ మన పోలిక చొప్పున మరి నరుణ్ణి చేద్దాము అని చెప్పే మాట ఉపయోగించి ఉంటున్నారు. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. అందుకే చెప్తాడు ఆయన, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తూ ఉంటున్నాడు. మోషేతో మరి నేనేం చెప్పాలి ఫరోకి అంటే, ఈ మాట చెప్పు, ఈ దేవుడు ఎలాంటి వాడంట? ఉండేవాడు, అనువాడు, మాట్లాడేవాడు. మాట్లాడని రాయి చెట్టు పుట్ట కాదు, కానీ ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి దేవుడు. ఆయన చనిపోయినా తిరిగి లేచాడు కాబట్టి సజీవుడిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన పరలోకానికి ఆరోహణ అయినప్పుడు గలిలయ ప్రదేశంలో అనేక మంది చూశారు ఆయన్ని. గలిలయ మనుషులు అరే ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేర్చూస్తున్నారని పరలోకం నుంచి ఇద్దరు మనుషులు వచ్చి మాట్లాడడం కూడా అక్కడ తెలియచేయబడుతూ ఉంటుంది కదా. మరి అపోస్తల కార్యాలు 1:8 నుంచి చదివినట్లయితే ఆ మాటలు తేట తెల్లగా మనకి అర్థమవుతాయి. కాబట్టి మరలా ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు అని చెప్పేసి చెప్పారు. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు మరలా తిరిగి వస్తారు. మరలా సిలువ వేయించుకోవడానికి రారు సుమా. ఒకప్పుడు సిలువ వేయబడి బాణో పాప పరిహారార్థ నిమిత్తం తన రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మరి సిద్ధపడినటువంటి వారిని మరి మధ్యాకాశంలో పెండ్లి విందుకు తీసుకువెళ్ళడానికి, వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. అయితే చాలామంది దేవుడు వస్తాడు వస్తాడు వస్తాడు, యేసుప్రభు వస్తానని చెప్పాడు కదా, ఎప్పుడు వస్తాడు, ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. అయితే ప్రభు చెప్పినటువంటి మాట మనం గమనించాలా, ఆయన వచ్చినట్లయితే మీకు ప్రయోజనమేమిటి అని ఆమోస్ గ్రంథము 5:10 తెలియచేయబడుతుంటుంది. అది వెలుగు కాదు అంధకారము అని చెప్తూ ఉంటున్నాడు. ఎదురు చూడడంలో ఉపయోగం లేదు, కానీ ఎవరైతే సిద్ధపడతారో వారు ఎత్తబడతారు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 2 తిమోతి 2:19 చూసినట్లయితే, స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. పునాది ఎక్కడైనా కదులుద్దండి. పునాది కదిలితే ఇల్లు ఎక్కడుంటుంది? కూలిపోతుంది కదా. కాబట్టి ఈ పునాది గట్టిగా ఉంటే ఎన్ని స్టేర్స్ అయినా దాని మీద వేయచ్చు. ఆ పునాది అవకతవకలుగా ఉంటే చెప్పేస్తాడు మేస్త్రి, 1-2 కంటే ఎక్కువ దీని మీద వేయకూడదు అని చెప్పేస్తాడు. ఒకవేళ వేస్తే ఏమవుతుంది? కూలిపోతుంది, పని అంతా కూడా నష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. స్థిరంగా విశ్వాసులు ఎక్కడ రక్షించబడ్డారో అక్కడ స్థిరంగా నిలబడినట్లయితే, ఆ యొక్క స్థిరమైన పునాది మీద వారు కట్టబడినట్లయితే ఆ సంఘానికి వారికి కూడా ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 2 తిమోతి 2:20 మనం చూసినట్లయితే,
గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. ఒక ఇంటిలో గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి కదండి. గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో బంగారము వెండి ఏం చేయాలో తెలియక పాత్రలు చేయించేసుకుంటూ ఉంటారు, పనిముట్లుగా చేయించేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరి కొన్ని ఇళ్లలో కర్రవియు మట్టివి కూడా ఉంటాయి. బంగారు పాత్రలో వేసవికాలం మంచినీళ్ళు తాగలరండి. వేసవికాలం మంచినీళ్ళు తాగాలంటే మట్టి పాత్రలు చాలా అవసరం. ఈరోజు ఫ్రిడ్జ్లు వచ్చేసిన తర్వాత ఈ మట్టి పాత్రలతో పని లేదనుకోండి. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే కర్రవి మట్టివి కూడా ఉంటాయి. గొప్ప గొప్ప ఇంట్లో కూడా మరి మనం చూసినట్లయితే ఈ యొక్క పాత్రలో పరిపాటి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ఆయన ఇంకా ఈ లోకానికి రాకముందే, మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచేసుకున్నాడు. ముందుగానే ఏర్పరచేసుకున్నాడు కాబట్టి ఈరోజు మనం యేసయ్యలోకి వచ్చాం. ఇంకా చాలామంది ఉన్నారు యేసుప్రభు గురించి తెలుసు కానీ యేసయ్యలోకి రావాలంటే చాలా భయభ్రాంతులతోటి మరి అన్నీ మానుకోవాలి అని చెప్పేసి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏర్పరచుకున్నాడంట, పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని యేసుప్రభు వారు తెలియచేస్తారు కదా. అయితే సువార్త తెలియని వారు ఎవరు లేరు కానీ యేసుప్రభుని గురించి తెలియని వారు ఎవరు లేరు కానీ యేసుప్రభుని అంగీకరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క సమయంలో ఒక చిన్న మాట నీ మనసుతో చెప్పు. నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నావా, ఏర్పరచబడని వారి గుంపులో ఉన్నావా? నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటే దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే మొదటి పేతురు 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనున్నారని. కొంతమంది భక్తులు రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారు. ఈరోజు చూస్తే సంఘాలను చూస్తే సంఘ సేవకులను చూస్తే చాలామంది మరి దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉంటున్నారు. తమ కొరకు పునాదులు వేసుకుంటున్నారంట, మంచి పునాదులే వేసుకుంటున్నారు. ఆ పునాది మీద అనేక మందిని కడుతున్నారు కానీ కొంతమంది మంచి పునాదులు వేసుకోవట్లేదండి. ఆ జనం అయితే కనబడుతున్నారు కానీ పాప క్షమాపణ పాపపు ఒప్పుకోలు కనిపించట్లేదండి. కన్నీళ్లతో ప్రార్థన చేసేది కరువైపోయింది ఈ దినాల్లో. ఒకప్పుడు చిన్న వాక్యం చెప్పినా సరే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు చూసేదాన్ని. కానీ ఈరోజు ఎంత పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నప్పటికీ కూడా బండబారిపోయినటువంటి హృదయాలు, కళ్ళల్లో కన్నీరు చూడలేని స్థితిలో ఉంటున్నాం. గంట సేపు ప్రార్థన చేసినా ఒక్క కన్నీటి బొట్టు రాకపోతే ఆ ప్రార్థనకు విలువ ఉండదు సుమా. ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ కన్నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన నీ సమస్యకు పరిష్కారాన్ని చేస్తాడు. అలా కన్నీటితో ప్రార్థన చేసి ఎన్నో సమస్యలు తీర్చుకున్నటువంటి వారు లేకపోలేదు. నా జీవితంలో నేను కూడా ప్రతి చిన్న సమస్యకు పెద్ద సమస్యకు కన్నీరు విడిచి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నేను కన్నీళ్లు విడవడం నా దేవుడు చూడలేడండి. కన్నీరు గార్చుచున్నప్పుడు మరి దేవుడు వచ్చి ధైర్యపరిచి ఆదరించి నా కన్నీళ్లు తుడిచిన దినాలు కూడా నాకు తెలుసు. కాబట్టి నా ప్రార్థనకి జవాబులు ఇచ్చినటువంటి దేవుడు, నా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మీ ప్రార్థనలు కూడా జవాబులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని అడుగుతున్నాడు. పునాదులు ఏమైపోయినాయి అంటే అండి,
పాడైపోయింది. ముందు రక్షించబడినటువంటి వారు సంఘానికి ఒక పునాది అయితే వారు ఏమైపోతున్నారు ఈరోజు? పాడైపోతున్నారు. ఏసై చెప్పాడు కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్తుంటున్నాడు కదా. నేను 10 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలైంది ప్రభువు నమ్ముకొని అని చెప్తారు, కానీ వారిలో క్రీస్తు కనబడడండి. నిన్నగాక మొన్న రక్షించబడినటువంటి వారు క్రీస్తుకి తగినట్టుగా మరి అన్ని విషయాల్లో కూడా వారు ఎదుగుతూ బలపరచబడుతూ ఉంటారు. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి కాదు. ఒకప్పుడు నేను ఎలా ప్రార్థన చేసేవాడినో తెలుసా? ఒకప్పుడు నేను ఎలాగ పరిగెత్తేదానో తెలుసా? దేవుని కోసం కాదు, ఒకప్పుడు సంగతి కాదు. ఇప్పుడు ఎలాగున్నావు? అప్పుడు చేసావు మంచిదే, అది ఇప్పటి వరకు కూడా నువ్వు కొనసాగించాలి కదా. దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను యొక్క పరిచర్యను చేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు ఇంకా నేను గృహాలు దర్శిస్తూ ఉంటాను, వారి సమస్యలు కనుక్కొని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి ఒకప్పుడు చేశానని కాదు, ఇప్పుడు కూడా మనం ఆ పరిచర్యలో నమ్మకంగా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క దీవెన పొందుకుంటాం, దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుంటాం. అందుకే చెప్తాడేసే మరణం వరకు నమ్మకంగా ఉండాలని. ఆ నమ్మకంగా ఉంటేనే ఆయన రాజ్యానికి వారసులం అవుతామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే యెహోషువ 6:26 చూస్తే, ఎవడు ఎరుకో పట్టణమును కట్టపూను కొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే మరి చెప్పాడు కదా యెహోషువ ఈ పట్టణాన్ని ఎవరు కూడా కట్టకూడదు, కట్టినట్లయితే వారు శాపగ్రస్తులు అవుతారని. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువునెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని చెప్పినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనము నమ్మకమైనటువంటిది. ఆ విషయాలు మనం చూసి ఉంటున్నాము. ఇంకా మరి మొదటి రాజుల గ్రంథం 12:16, 33 కీర్తనలు 18:7 ఆ విషయాలు మనం చూసినట్లయితే మరి ఇక ఎరుకో పట్టణం పాడైపోవడానికి గల కారణము, ఎరుకో పట్టణాన్ని ఇస్రాయల్లో స్వాధీనం చేసుకొని దాన్ని కొల్లగొట్టినటువంటి సన్నివేశాలు మనకి తెలుసు. ఆ రాహాబ్ అనే వేశ్య మరి వేగుల వారిని మరి చారదీసినటువంటి సంగతి, తన ఇంటి వారి అందరినీ కూడా ఆ యొక్క మరి శాపానికి గురి కాకుండా రక్షించుకున్నట్లుగా మనకు తెలుసు. రాహాబు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి తేబడిన సంగతి కూడా మనకు తెలుసు. వేశ్యలైనా మారితే పరలోకంలో స్థలం ఉంది, కానీ వేషధారులకు పరలోకంలో స్థలం లేదని చెప్తుంటున్నాడు. ఈరోజు అనేక మంది వేషధారణ భక్తి పరులు ఎక్కువైపోయారండి. ఆలోచన చేయండి, మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించకపోతే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. ఇంకా మనం చూసినట్లయితే 24:2 కీర్తనల గ్రంథము, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలములు దాని మీద స్థిరపరిచాను. చూడండి, సముద్రానికి కూడా ఆయన ఏం చేశాడటండి, పునాదులు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని స్థిరపరిచాడంట, ఆ జలములను ప్రవాహ జలములను దాని మీద స్థిరపరిచాడంట. నిజంగా ఆ సముద్రము దాటి బయటకు వచ్చినాయి అనుకోండి, నీళ్ళు ఏమవుతాయి? మొత్తం ఊర్లు ఊర్లే కొట్టుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి ఒక సరిహద్దుని దేవుడు ఏర్పరిచాడు. ఇప్పటి వరకు కూడా ఆ సరిహద్దు మీరలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 22:2 మనం చూసినట్లయితే 9 భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అనే విషయాన్ని 30 కూడా మనం చూడవచ్చు. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే యోబు గ్రంథము 32:4 నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి అని అడుగుతున్నాడు. చూడండి, మరి యోబు ఎన్నో శ్రమలు, ఒకే దినాన్ని మరి తనకున్న ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. ఆస్తి అంతా ఒక ఎత్తు, తన 10 పిల్లలను కూడా కోల్పోయాడు. ఆ పిల్లలు ఒక ఎత్తు అనుకుంటే ఇంకా మనం చూస్తే యోబు శరీరంలో కూడా వ్యాధి పుట్టింది, పురుగులు కూడా పట్టినాయి. అలాంటి పరిస్థితుల్లో
యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే తను తానే శపించుకున్నాడు, కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదండి. దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించిన మాట అనలేదు, తన నోట్లోంచి రాలేదండి. ఎందుకంటే యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఇంకా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు, దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక అని చెప్తూ ఉంటాడు. ఆస్తి పోయినా తన విశ్వాసము చెక్కు చెదరలేదు, తను 10 మంది బిడ్డలు పోయినా తన విశ్వాసం చెక్కు చెదరలేదు, తన శరీరంలో వ్యాధి పుట్టి పురుగులు పట్టిన బ్రతుకుంటాను కానీ పురుగులు పట్టడం అంటే బో ఎంత భయంకరమైనటువంటి విషయము ఆలోచన చేయండి. ఒకవేళ ఆ పురుగులు కింద పడిపోతుంటే ఆ పురుగును తీసుకొని చిలకాడా నన్ను ఆహారంగా పెట్టినట్టున్నాడు దేవుడు, నీకు రా తిను అని చెప్పేసి ఆ యొక్క పురుగును తన శరీరంలో వేసుకున్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మేము హాస్పిటల్స్ విజిట్ చేస్తూ ఉండేవాళ్ళము, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మరి చాలామంది రోగులు నిరాశ్రయ పరిస్థితుల్లో ఉంటారు, వారు ప్రార్థన అవసరత కలిగి ఉంటారు, మరి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు కదా. చాలామంది చూడడానికి రాని వారు ఉంటారు, పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని దర్శించి వారి సమస్యలు కనుక్కొని వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మరి దేవుని ఎరగనటువంటి వారు ఉంటారు, అలాంటి వారికి కూడా దేవుని గురించి తెలియజేస్తూ ఉంటాం. ఒకసారి మేము నేను నా యజమాని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ను విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది కొరకు మేము ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాము. ఒక అతను దగ్గరకు వచ్చేటప్పటికి చాలా భయంకరమైనటువంటి దుర్వాసన, ఏంటి అనేసి ఆలోచన చేస్తే ఆయన కిరసనాలు పోసుకున్నాడంట, మరి భార్య భర్తల గొడవల్లో మరి చాలా భయంకరంగా వెనకతల భాగం అంతా కూడా కుళ్ళిపోయి మరి పురుగులు కూడా పట్టేసినాయి అండి. ఎంతో పరిచర్య చేస్తున్నారు డాక్టర్లు నర్సులు, కానీ ఆ పురుగులు పట్టేసినాయి. చూసాం మేము ఆ పురుగులు చూసాం, బతుకుంటాడు కానీ. అయితే మరి ఆయనకి సువార్త చెప్పాం, బాబు నేను బ్రతికిస్తే దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పు, చచ్చిపోతే దేవుని రాజ్యం ఇమ్మని చెప్పు, నువ్వు ఏమేమైతే తప్పులు చేస్తావో, ఏమైతే పాపాలు చేస్తావో, దేవునికి వ్యతిరేకంగా ఏమైతే చేస్తావో నీ జీవితకాలంలో వాటిని ఒప్పుకో, విడిచిపెట్టేసాయి, దేవుడు క్షమిస్తాడు ఈ సమయంలో, మరి దేవుడు అందుకే పంపించాడు కాబోలు మమ్మల్ని అనేసి మరి తనకి మరి రక్షణ సువార్తను అందించి ఉంటున్నాము. అక్కడి నుంచి వేరే బెడ్ దగ్గరికి మేము వెళ్ళేటప్పటికి అతను ప్రార్థన చేస్తున్నాడు, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, నేను పాపినయ్యా అలాంటి వాడినయ్యా ఇలాంటి వాడినయ్యా నన్ను క్షమించయ్యా అని చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. మరి మేము చూసాము విన్నాము, కానీ చాలా బెడ్లు దర్శించుకొని మేము ప్రార్థన చేసుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మరుసటి రోజు మేము తుమ్మలపాలెం వెళ్తే ఆ తుమ్మలపాలెం వాళ్ళ అల్లుడు అన్నమాట ఆయన, అయ్యేసరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు అతను చనిపోయాడు అని చెప్పేసి. క్రైస్త లార్డ్ చనిపోయే ముందు సువార్త అందించగలిగాము, మరి అతడి పాపాలు ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు, దేవుని రాజ్యంలో ఉంటాడు అనేటటువంటి నిరీక్షణతోటి మరి మీ ముందు చెప్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, అలాంటి పరిస్థితి రాకూడదు, వచ్చినా మరి అలాంటి సమయాల్లో వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు, కానీ దేవుడు మాత్రం పట్టించుకుంటాడు సుమా, ఎవరిని విడిచిపెట్టడు, ఆయన అందరినీ ప్రేమించేటటువంటి దేవుడు. లోకమును ఎంతో ప్రేమించాడంట, ఎంతో అంటే అంతులేనంతగా నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఆయన నమ్మినట్టయితే దేవుని రాజ్యం దొరుకుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మార్కు సువార్త 16:16 వ్రాయబడి ఉంటుంది కదా. కాబట్టి సహోదరుడా సహోదరి, ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నావా, ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటున్నావా, ఇంకా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మరి మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండడం కంటే గొప్ప భాగ్యము ఇంకేమీ ఉండదు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా, నీకు వందనాలు, నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి వర్తమానం విన్నటువంటి బిడ్డల్లో గొప్ప చైతన్యం కలుగ చేయండి ప్రభా. క్రీస్తు అనే బండ మీద వారి పునాదిని కట్టుకునేవారుగా అయ్యా నా తండ్రి, నాయన బంగారము వెలగల రాళ్ళు వెండి లాగా విశ్వాసాన్ని కట్టుకునే
తినేటట్టు సహాయం చేయండి ప్రభా. నాయనా గొప్ప ఇంట్లో అయా నాయనా వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయి, కానీ అయా కర్ర గడ్డి మరి కర్ర ప్రభా నా తండ్రి కర్ర పాత్రలు మట్టి పాత్రలు కూడా ఉంటాయి. కనుక ప్రభా నాయనా ఏ పాత్రగా నేను ఉండాలి అని నిర్ణయం తీసుకొని అయా విలువ కలిగిన పాత్రగా విలువైనటువంటి భక్తి జీవితంలో కొనసాగించబట్టకు విన్నటువంటి వారందరూ కూడా ప్రభా శ్రేష్టమైన భక్తి జీవితంలో నిన్ను వెంబడించడానికి నీలో నిలిచి ఫలించడానికి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయమని ఏసేపాటు బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.